ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా? ఏమ్మా, ఇంటి సమస్యల నుంచి విడుదల లేదని బాధపడుతున్నావా? కన్నీటితో, దుఃఖంతో, వేదనతో నేను ఇంకా నలిగిపోతున్నానని ఎవరైనా బాధపడుతున్నట్టయితే వారు బాధపడాల్సిన అవసరం లేదు. బాధ అనుభవించిన వారికి తప్పకుండా దాని వెనుక కన్నీళ్ల ఆశీర్వాదాన్ని ప్రభు మనకి కొరకు దేవుడు దాచి ఉంచుతాడు కదా. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. యమ్మ, ఏ శోధన వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఏ కన్నీళ్ళు వచ్చినా తుడిచే దేవుడికి మీ జీవితాన్ని అప్పగించినట్టయితే ప్రభు అయినా యేసయ్యే చూసుకుంటాడు. హల్లెలూయా. దిగులు పడకు, చింతపడకు, దేవుని సన్నిధిలో ధైర్యముగా ఉండు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మార్కు సువార్త 12:1 చదువుతున్నా. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప నారంభించింది. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తాకిచ్చి దేశాంతరము పోయెను. దేవుడు ఈరోజు ఈ మాట మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒక నమ్మకమైన వ్యక్తి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక నమ్మకమైన వ్యక్తి, ఒక వ్యక్తిని మనం ఇక్కడ ఒక ఉపమాన రూపంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక మనిషికి ద్రాక్ష తోట ఉందంట కదా. ఒక వ్యక్తిని నమ్మాలంటే ఒక ద్రాక్ష తోట ఉంది అనుకో. మన యొక్క ఒక పొలము ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట నిజంగా ఆయనంట దానిని నాటించి తర్వాత దాని చుట్టూ కంచె వేయించి, చూడండి, ద్రాక్షల తొట్టి తొలిపించి ఆ గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తాకిచ్చి ఆయన దేశాంతరం వెళ్ళాడంట. ఎంత గొప్ప మర్మము కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలను లోతులోనికే నడిపిస్తూ ఉంటాడు కదా. పైపైన ఎదిగితే ఏమాత్రం ఉండదు, కానీ లోతనుభవంలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం లోతైన సమస్య మన జీవితంలో రావాలి. లోతులోకి వెళ్ళిన కొద్దీ మనకి ముత్యాలు దొరికినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో కష్టాలని కన్నీళ్ళ అనుభవంలోకి వెళ్ళిన కొద్దీ కూడా ప్రభు మనకి కొన్ని కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఆ ద్రాక్ష తోట గురించి, ఒక యజమానుడు తన తోటకి ఏమేమి కంచె వేశాడో, దానిని ఎలా జాగ్రత్తగా దాచాడో, ఎలాగో దానిని ఖచ్చితంగా కాపులకిచ్చాడో, దాన్ని ఎక్కడ తొట్టిలో పెట్టాడో, ఎంత వివరంగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన అంట, చూడండి, మనకుంటూ ద్రాక్ష తోట అనగా మన మందిరం అనుకోండి, మీ మందిరం అనుకోండి, లేదా మీ ఇల్లు, మీ కుటుంబం. ఒక ద్రాక్ష తోట నాటించాడు. అవును, నీ కుటుంబాన్ని దేవుడే నాటాడు. మన కుటుంబాలను, మన ఆత్మీయ జీవితాలను మన ప్రభువైన యేసు ఆయనే నాటాడు కదా. నాటినైనా వదిలిపెడతాడా? నాటినైనా మర్చిపోతాడా? అస్సలు మర్చిపోడు. ఏం చేస్తాడట? దానికి చక్కగా ఏం చేశాడంట? దాని చుట్టూ కంచె వేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని చుట్టూ కంచె వేయించాను, ద్రాక్ష తోట తొలిపించి గోపురమును కట్టించాను కదా. దాని చుట్టూ కంచె వేశాడంట. ఎందుకంటే ఆ పండ్లు జాగ్రత్తగా అవి పక్కవానికి వచ్చేటప్పటికి కంచె వేశాడు కదా. దేవుడు ఈ రోజున మన ఇంటికి కూడా కంచె వేసి ఉంచాడు. నీ ఇంటికి కూడా, నీ పిల్లలకు కూడా కంచె వేసి ఉంచాడు. భయపడుతున్నావా? అమ్మో, నాకేం జరుగుతుందో, లేకపోతే నేను చచ్చిపోతానేమో, ఈ కలల వలన, తర్వాత ఈ గాబరా వలన, ఈ భయపెట్టిస్తున్నటువంటి ఆత్మ వలన భయపడి నేను చచ్చిపోతానేమో అని ఒకవేళ ఎవరికైనా అనిపిస్తున్నట్టయితే ప్రభు అంటున్నాడు, నీ చుట్టూ కంచె వేయించి నీకోసం గోపురమును కట్టించంట, కాపులకు దాన్ని గుత్తాకిచ్చి దేశాంతరం వెళ్ళాడంట. ఆయన నమ్మకమైన వాడు కదా. దేశాంతరం నుంచి వచ్చినాక ఆయన పండించిన పంటను నమ్మకంగా అప్పగించినందుకు దేవుడు ఇక్కడ అంటున్నాడు, నమ్మకంగా అప్పగించిన వానికి అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా,
నువ్వు మంచిగా ఆరెంజ్ చేసావు కాబట్టి నీకు నేను అన్ని విషయాలలో తోడుగా ఉంటాను అని చెప్పాడు. అలాగే మన జీవితంలో దేవుడు మన కుటుంబానికి కంచె వేశాడు. మన కుటుంబానికి దేవుడు దారి చూపిస్తాడు. తప్పకుండా నారు పోసినవాడు నీరు పీడ. చూడండి, అడవిలోకి వెళ్ళి చూడండి, మనం రోడ్లంట ప్రయాణం చేస్తున్నప్పుడు నీరు లేవు, వర్షం లేదు, అసలు ఏమీ లేవు. కానీ అవి పువ్వులు ఎంత బాగా పూస్తాయో చూడండి, చెట్లు ఎంత బాగా చిగురిస్తాయో. వాళ్ళకి ఏమన్నా యజమానుడు ఉన్నాడా? నీళ్లు పోసేవాళ్ళు ఉన్నారా? వాటిని చక్కగా కుదురుగా చేసి పోషించేవాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకంటే ఆయా కాలాల్లో అవి నీరు లేకపోయినా పలిస్తాయి. అలాగే మన జీవితంలో ఏ యోగ్యత లేకపోయినా, ఏ కాపుదల లేకపోయినా, ప్రభువే మన కాపుదల, ప్రభువే మనల్ని కాచి కాపాడతాడు. ఎటు నుంచి దుష్టుడు వస్తున్నా, ఎటు నుంచి మరణం భయపెట్టిస్తున్నా, ఎటువంటి శోధకుడు మన జీవితంలోకి వస్తున్నా, ఎలాంటి కష్టము మన కళ్ళ ముందు తలంచుకుని మనం ఏడుస్తూ ఉన్నా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మాత్రం మిమ్మలను విడిచిపెట్టను. అవును దేవుని బిడ్డ, విడిచిపెట్టని ఆ దేవుడు, మరువని ఆ దేవుడు, చేయి విడిచిపెట్టని మన ఇంటికి కంచె పెట్టాడు. మన ఆత్మీయ జీవితాన్ని కంచె వేసి ఉంచాడు. పడిపోతున్నాను అనుకోబాకు, ప్రార్థన తగ్గిపోయింది అనుకోబాకు, పరిశుద్ధాత్మ నా నుంచి దాటిపోయింది అనుకోబాకు. ఒక్కసారి దేవుడు పరిశుద్ధాత్మనిస్తే అస్సలు దాటిపోనేడు. ఒక్కసారి దేవుడు కృపిస్తే తప్పకుండా మనం పడిపోయినా తిరిగి ఆయన చేత్తో మనలను లేపుతాడు. కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతమంది ఈ వాక్యం వింటూ ఈ ఉదయకాలమున వాగ్దానం చేత పట్టుకుని, ఈ ఉపమానాన్ని చేత పట్టుకుని ప్రభువా నాయనా ధైర్యం తెచ్చుకున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి మంచి నెమ్మదిని, సమాధానం ఇచ్చి, వారింటి చుట్టూ కంచె వేసి, వారి ఆత్మీయ జీవితాన్ని కంచె వేసి ప్రభువా ఆ తోటను అయ్యా ఇదిగో తండ్రి మీ దేవదూతలకు అప్పగించి, ఆ కుటుంబాన్ని నాయన మీ దేవదూతలకు అప్పగించి కాపాడుతున్న విధానంకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రతి ఒక్క బిడ్డను స్వస్థపరిచి, ధైర్యపరిచి, నెమ్మదిచ్చి, తోడుగా ఉండి వారికి సమస్త సహాయం అందించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.